హర్షా, హర్షా లేనన్నా, పండగ రా ఈరోజు, భోగి పండగ మంట ఎద్దురా, లేనన్నా లే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లేయాలి, లేనన్నా, గుడ్ మార్నింగ్ లేవా నువ్వు, పొరకేది లేరా, గబ్బున కొడక లేయాలి మంట ఎదురా, గుడ్ మార్నింగ్, భోగి పండగ రా ఈరోజు, లే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే భోగి పండుగ. ఎర్లీ 20s మనం భోగి ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుందామని, అది మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశా. నా చెప్పులు ఇంపట్లేదు, కుక్క ఎత్తిపోయింది. అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హర్ష వియర్స్ వ్లాగ్స్. నేను మీ హర్ష. ఇంకా ఆడ నుంచి వస్తాయి ఎతకాలి. ఎనికలు దాంట్లో పోదామంటే గార్డెన్లో మామూలు ఉంటాయని భయం. ఉయ్ మనకి ఇది దొరికింది.
భోగి రోజు భోగి మంట, సంక్రాంతి రోజు సంక్రాంతి సినిమా, గాలిపటాలు చిన్నప్పటి నుంచి ఇవే వస్తున్నాయి. సంక్రాంతి సినిమా లేని ఒక్క సంక్రాంతి లేదు జెమిని టీవీలో. ఈ లైన్ లో మనం తప్ప ఎవ్వరు వేయలేదు భోగిమంట. చూడండి మన మంట ఎంత బాగుందో. మన ఆపోజిట్ లైన్ లో భోగిమంట ఒకసారి చూద్దాం పదండి వెళ్ళి. అమ్మో వీళ్ళు చాలా పెద్ద చేస్తున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, ఆ లాస్ట్ లో రెండు కనిపిస్తున్నాయా. ఇక్కడ ఈ లైన్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. మా లైన్లో మేము తప్ప ఎవ్వరు దగ్గరు. మాది కూడా ఎంత చిన్నగా అయిపోయింది చూడండి భోగిమంట. ఎంతో కృషించి రెండు పెద్ద పెద్ద కట్టెలు ఎవరు ఎత్తుకొచ్చేసా. ఇప్పుడు పెడితే ఎప్పుడు కంటుకుంటాయేమో. అంటుకుంటే చాలు. మనకు మంట చాలా పెద్దగా వస్తుంది. అంటే మామూలుగా మా ఇంటి ఎదురు వాళ్ళు కూడా వేసేవాళ్ళు, కాకపోతే వాళ్ళు లేరు. సో ఈ లైన్ మొత్తానికి మేము ఒక్కరి అయిపోయాం. అంటుకున్నాయమ్మా పెద్దవి, అంటుకున్నట్టున్నాయి. ఒక్క టైర్ దొరికినా చాలు. మంట చాలా పెద్ద అయిపోయింది చూడండి. పోయి మంట అప్పుడే అయిపోయింది. అప్పుడే మార్నింగ్ కూడా అయిపోతుంది. సో గైస్ భోగి మంటలు అయితే అయిపోయింది. మంట అయితే మా చిమ్టి గారు చూడండి ఎట్లా వస్తున్నాడు. ఇది వచ్చేసి బిఫోర్ కలర్స్, ఆఫ్టర్ కలర్స్ ఎట్లా ఉంటుంది చూపిస్తా. అమ్మో ఇన్ని కలర్సా. ఇదైతే మా భోగి పండక్కేసిన ముక్కు ఫ్రెండ్స్ చూడండి. మా అమ్మ ఎంత ఆర్టిస్ట్. కలర్స్ వేసిన తర్వాత ముగ్గు చూడండి గైస్ ఎంత బాగుందో. ఆ భోగి మంట వేసేసిన తర్వాత నేను ఇటు సైడ్ వచ్చేసి ఇన్ని బట్టలు ఉతికాను చూడండి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. ఇన్ని బట్టలు ఉతికాను చూడండి. అంటే మా అమ్మ ఉతికింది నేను ఆరేసాను అనుకోండి, అది వేరే విషయం. సో గైస్ మనం ఇంట్లో చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు రెడీ అయిపోదాం. సో లెట్స్ గెట్ డ్రెస్డ్. మనం అయితే రెడీ అయిపోయాం గైస్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఊరి మీద బాలాదుర్గ తిరగాలి. తిరిగేసి ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. బై.